పేదల కూటికి ప్రాధాన్యం 90,000 లోపు వ్యవసాయ రుణాల మాఫీ దళిత బంధు రైతు బంధు ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు స్థానిక సంస్థల ఖాతాల్లోకే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి సొమ్ములు సొంత రాబడులపై ధీమా 23-24 బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు ఇక ఏప్రిల్ నుంచి ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ మొత్తం బడ్జెట్ 290,396 కోట్లు మృత్యుకేళి తుర్కీ సిరియాలో ఘోర విపత్తు భూకంపం దాటికి 2,500 మందికి పైగా దుర్మరణం వేల మందికి గాయాలు పేకమేడల్లా కూలిన భవనాలు ఇంకా శిథిలాల కిందే 100 మంది ముమ్మరంగా సహాయ చర్యలు మృతుల సంఖ్య మరింత పెరిగే ముప్పు తుర్కీకు అండగా భారత్ ఇక సిబిఐకే ఎమ్మెల్యేలకు ఎర్ర కేసు ప్రభుత్వ అప్పీళ్ల కొట్టివేత అన్ని విచారణార్హం కాదని హైకోర్టు తీర్పు నిలిపేయాలన్న ఏజీ అభ్యర్థనకు తిరస్కరణ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం ఇక సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం మరో 4 కూడా మార్పు కోసమే యాత్ర మేడారంలో వేసిన ఈ అడుగుతో కేసీఆర్ ప్రభుత్వం పాతాళానికి అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతి తుర్కీయే సిరియాల్లో భారీ భూకంపం 2,600 మంది దుర్మరణం తెల్లవారుజామున ఘటన నిద్రలోనే మృత్యువడికి 100 మంది ఉదయం మధ్యాహ్నం వేళల్లో మరో 2 భారీ భూకంపాలు రోజులో 39 సార్లు కంపించిన భూమి కుప్పకూలిన అపార్ట్మెంట్లు వేల మందికి గాయాలు శిథిలాల కింద చిక్కిన 100 మంది తుర్కీయను అన్ని విధాలు ఆదుకుంటామని ప్రధాని మోడీ ప్రకటన మృతుల సంఖ్య 10,000కు చేరే అవకాశం ఇక పాత ఇంజను కొత్త కారు ఎన్నికళ్ళ తప్పిన రాష్ట్ర బడ్జెట్ చాలా పథకాలకు కేటాయింపుల్లో మార్పులు లేవు కొత్త పథకాల ఊసు లేదు గిరిజన బంధుకు నో కనిపించని డబుల్ బెడ్రూమ్ నిరుద్యోగ వృత్తి మనవూరు మనబడికి కేటాయింపులు లేవు చివరి ఏడాది రైతు రుణమాఫీ కావాల్సింది 20,000 కోట్లపైనే ఇచ్చింది 6,385 కోట్లు గత ఏడాది డబుల్కు కేటాయించిన 12,000 కోట్లు ఈసారి సొంత జాగాకు మార్గదర్శకాలు ఎప్పుడో రాబడి వాస్తవాలకు విరుద్ధంగా మళ్లీ భారీ పద్దు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా గ్రాంట్లు రాకపోయినా మరోసారి భారీ అంచనా ఎన్నికల ఏడాదిలో ప్రకటనలకు 1,000 కోట్లు కేంద్రంపై హరీష్ రావు నిప్పులు బడ్జెట్ ప్రసంగంలో తీవ్ర విమర్శలు 19 సార్లు కేంద్ర చర్యల ప్రస్తావన తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తుందని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ ఇక 4.86 లక్షల కోట్లు ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పు ఒక్కొక్కరి తలపై 128,992 రూపాయల భారం ఇక కొత్తగా ఈహెచ్ఎస్ పథకం అమలుకు హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తాం రైతుల కళ్ళల్లో దీనత్వం బదులు ధీరత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజాబలం తగ్గదు కొత్త ఉద్యోగులకు అదనంగా 1,000 కోట్లు 33 జిల్లాల్లోనూ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వరుసగా 4వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు సుప్రీంకే వెళ్ళండి ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ సర్కారు సిట్టు వేసిన పిటిషన్లు కొట్టేసిన డివిజన్ బెంచ్ ఆ పిటిషన్లకు విచారణ లేదని ధర్మాసనం స్పష్టీకరణ రామకిషన్ ఫౌజీ తీర్పు మేరకు సుప్రీంకి వెళ్లాలని సూచన సుప్రీంలో అప్పీల్కి వెళ్లేదాకా ఆదేశాలను సస్పెండ్ చేయాలని కోరిన అడ్వకేట్ జనరల్ తోసిపుచ్చిన కోర్టు ఇక రంగంలోకి సిబిఐ కేసు వివరాల కోసం గతంలోనే లేక సిట్ వరకు చేరని దర్యాప్తు సంస్థ అభ్యర్థన ఇక సుప్రీంని ఆశ్రయిస్తాం హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే గుబల బాలరాజు వ్యాఖ్య ఇక ఆగని రచ్చ పార్లమెంట్లో అదానీపై అదే ప్రతిష్టంభన ఒకే దేశం ఒకే గ్రిడ్ ఇంధన రంగంలో స్వావలంబన సాధించాలి ఈవీల వినియోగం ఇంకా పెరగాలన్న మోడీ పేదల బతుకులు మారాలంటే కేసీఆర్ సర్కారు పోవాలి అమరుల త్యాగాలను మరచిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కలవకుంట్ల కుటుంబం సంక్షేమ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు ఈ ప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కటం ఖాయం హాస్యహాస్ జోడో యాత్ర లక్ష్యం అదే అన్న రేవంత్ రెడ్డి తొలి రోజు 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర నమస్తే తెలంగాణ తెలంగాణ దారి సంక్షేమ రహదారి 9,000 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి నిర్వహణ హ్యాపీ డేస్ రాష్ట్ర బడ్జెట్ 23-24 2,90,396 కోట్లతో తెలంగాణ ప్రగతి పద్దు ఉద్యోగులు పెన్షనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకం సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఈసారి 90,000 వరకు రైతు రుణాలు మాఫీ యూనివర్సిటీల అభివృద్ధికి రికార్డు స్థాయి నిధులు కీలక నిర్ణయాలతో అసెంబ్లీ సమర్పించిన హరీష్ రావు పల్లె పట్టణంలో కేసీఆర్ మార్కు అభివృద్ధి 1,200 ఎకరాల్లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ 50,000 కోట్ల పెట్టుబడులు 4 లక్షల ఉద్యోగాలు 2-3 వారాల్లో 3,000 కోట్ల పెట్టుబడులు ఈవీ తయారీదారులకు సాదర స్వాగతం వినూత్న స్టార్టప్లకు ప్రభుత్వ ప్రోత్సాహం హైదరాబాద్ సమ్మిట్లో కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు అదానీ కంపెనీలది కృత్రిమ విలువ మార్కెట్లో కొనసాగుతున్న అదానీ షేర్ల పతనం ఇక అదానీకి స్మార్ట్ షాక్ 5,400 కోట్ల విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిడ్డింగ్ను రద్దు చేసిన ఉత్తరప్రదేశ్ డిస్కామ్ తుర్కీయే సిరియాలో భూకంపం విలయం 2,600 దాటిన మృతుల సంఖ్య గంటల వ్యవధిలోనే పెను విధ్వంసం ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణ సంబంధించిన వార్తలు ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే 23న సుప్రీంకోర్టులో రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణ రాబోతుందనే అంశం ప్రధానంగా ఇచ్చారు పైసలు పోయే పరువు పోయే ప్రభుత్వ పనులకు సొంతంగా ఉన్నదంతా ఖర్చు బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోయిన వైసీపీ నేతలు వారికి చెల్లించాల్సిన బకాయిలు 520 కోట్లు మనదే ప్రభుత్వం అని నమ్మి నట్టేట మునిగారు ఇది క్షేత్రస్థాయి నాయకుల దినావస్థ ఇక మృత్యుకంపం 2,600 మంది పైగా దుర్మరణం తుర్కీ ఏకండగా ఉంటామన్న భారత్ దారివని ప్రభుత్వం మెటీరియల్ నిధులన్నీ
భవనాలకే కేటాయింపు, గ్రామాల్లో కొత్త రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం, ప్రభుత్వ తీర్పు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం. పోలవరం మరింత ఆలస్యం, 2390 కోట్ల బిల్లులకు చెల్లింపు అర్హత లేదు, గత అక్టోబర్ నాటికే 78% పూర్తి, కేంద్ర మంత్రి వెల్లడి. ఇక విచ్చలవిడిగా చేపల చెరువుల తవ్వకాలు, ప్రభుత్వ భూములను మార్చి కౌలుకిస్తున్న నేతలు. ఇక అంగన్వాడీల ఆందోళన బాట, తెలంగాణ కంటే విన్నగా వేతనాలు ఏవి, పాదయాత్రలో హామీ ఇచ్చారు కదా, నాసిరకం సరుకులు ఇస్తూ నాణ్యత లేదని వేధింపుల, రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా. ఆంధ్రజ్యోతి, తుర్కీ సిరియాలో భారీ భూకంపం, 2600 మంది దుర్మరణం, మృతుల సంఖ్య 10,000కు చేరే అవకాశం, తుర్కీని అన్ని విధాలు ఆదుకుంటామని భారత ప్రధాని ప్రకటన. ఇక పేదలను కొట్టి పెద్దలకు పెట్టి నిషేధిత భూముల చుట్టూ స్కెచ్, షరతు గల అనాధీన భూములపైన కన్ను పేదల పేరిట పెద్దల దరఖాస్తులు, వాటికి మాత్రమే విముక్తి కలెక్టర్లు కోరారంటూ సవర్ణజీవులు, 60 ఏళ్లలో ఎన్నడూ లేని నిర్ణయాలు, రెవెన్యూ నిపుణుల్లో విస్మయం. ఆరొచ్చినా అందని జీతం, రాష్ట్ర సచివాలయంలోనూ అదే అవస్థ, కొన్ని విభాగాలకే అందిన నెల వేతనాలు, సమయానికి రావాలంటున్న ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వరాని నిలదీస్తున్న ఉద్యోగులు. మానసిక క్షోభ అనుభవిస్తున్నాం, పనిపైన శ్రద్ధ పెట్టలేకపోతున్నాం, జీతాలు లేక వైద్యానికి కటకట, వేతనాలు పడేలా చూడాలంటూ సీఎస్కు ఉద్యోగ సంఘాలు వినతి. ఇక సీఎం గారు మాట నిలబెట్టుకోండి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంగన్వాడీల డిమాండ్, రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు. పోలవరం మరింత ఆలస్యం, పార్లమెంట్లో కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు. ఆగని రచ్చ, అదానిపై పార్లమెంట్లో అదే ప్రతిష్టంభన, చర్చించాల్సిందేనని విపక్షాల పట్టు, అదానీ మోడీ బంధంపై జేపీసీ వేయాలి, అదానీ సర్కారు క్షేమంటూ నినాదాలు, ఉభయ సభలు నేటికి వాయిదా. ఇక మౌనం వేయండి మోడీ, చెవిటితనం ప్రదర్శిస్తున్నారా, అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ ఫైర్. ఇక పేదలపై మోడీ నిశ్శబ్ద దాడి, వారి హక్కులను హరించారు, బడ్జెట్పై సోనియా ఆగ్రహం. ఒకే దేశం ఒకే గ్రిడ్, విధాన రంగంలో స్వావలంబన సాధించాలన్న ప్రధాని. విశాఖలోనే జగన్ మకాం, మార్చి 3వ వారంలో క్యాంప్ ఆఫీసు, జిల్లా యంత్రాంగానికి సమాచారం, భవనాల అన్వేషణలు అధికారులు. ఇక ట్రస్ట్ బోర్డుల్లోకి నాయీ బ్రాహ్మణులు, ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం, గౌరవ వేతనం కావాలని వారి డిమాండ్, అది పట్టించుకోకుండా అనూహ నిర్ణయం. ఇక నేను అట్రాసిటీ బాధితుండే, దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత జగందే, వారిని చంపేసి శవాల డోర్ డెలివరీ, సీఎం మంత్రి పెద్దిరెడ్డి పక్కన దళిత డిప్యూటీ స్పీకర్ కుర్చీ ఉండదు, ఇది వారికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం. చిత్తూరు పాదయాత్రలో సర్కార్కు పై లోకేష్ మండిపాటని అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక ప్రజాశక్తి, ప్రకృతి ప్రకోపం, టర్కీలో పెను భూకంపం, 2600 మందికి పైగా మృతి, శిథిలాల కింద 1,000,000 మంది, 3 సార్లు భారీ ప్రకంపనలతో చిగురుటాకులాగా వణికిన టర్కీ, పేకమేడల్లా కూలిన భవనాలు, సాయం కోసం కదిలిన పలు దేశాలనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన